హాయ్, దిస్ ఇస్ జబర్దస్త్ అవినాష్. దేశవ్యాప్తంగా ప్రసారమవుతున్న నవతేజ్ టీవీ ఇప్పుడు తెలుగులో కూడా రాబోతుంది. రూమర్స్ గాసిప్సే కాకుండా పైరస్లకు అడ్డుకట్టు వేస్తూ కళాకారులను కష్టాన్ని గుర్తిస్తూ సినీ రంగానికి మీ వంతు సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు నవతేజ్ టీవీ. మీరు పెట్టిన డిమాండ్స్ అన్నింటికి కూడా మద్దతు తెలియజేస్తున్నా. మనోజ్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి ఇమీడియట్గా. మీరు కోరినట్టుగా 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. మూడో డిమాండ్ మీరు లేవనెత్తుతున్నది మనోజ్ పేరుతో ఒక చట్టం. దేనికోసం ఆ చట్టం అంటే జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా చనిపోయినప్పుడు ఒక హక్కుగా 50 లక్షలు డిమాండ్ చేయటానికి మనకు అవకాశం ఉండాలి. అది ప్రభుత్వాల ఇష్టాలను బట్టి ఇవ్వటం కాకుండా ఒక హక్కుగా మనం అడిగేటువంటి అవకాశం ఉండాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మూడు డిమాండ్లకు కూడా మొట్టమొదట నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. నిజంగా ఈ ఇవాళ ఈ మనోజు మనము ఇక్కడ గుర్తు చేసుకుంటూ స్మృత్యంజలి ఘటిస్తున్న సందర్భంగా హైకోర్టు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. హైకోర్టు ఏమన్నదంటే మనకు అన్నింటికంటే విలువైనది మనిషి ప్రాణం. ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రధాన బాధ్యత ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. ఆ ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో కోవిడ్ లాంటి వ్యాధిని మనం రూపుమాపాలి. కరోనా కొత్త వైరస్, దాని స్వభావం మనకు తెలియదు. విస్తృతంగా పరీక్షలు చేయండి, దీన్ని నివారించడానికి కఠినంగా మీరు వ్యవహరించండి అని చెప్పి గవర్నమెంట్ను కోరింది. ఒక్కసారి కాదు, మార్చి దగ్గర నుంచి అడుగుతూనే ఉంది. కానీ మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ స్పందించలేదు. ఏప్రిల్ 2 నుంచి పిటిషన్లన్నీ అడుగుతూ ఉన్నా ఇప్పటి వరకు కోర్టు చెప్పినట్టు పరీక్షలు జరపలేదు, చర్యలు తీసుకోలేదు. అట్లాంటి చర్యలు తీసుకొని ఉండి ఉంటే ఇవాళ మనకి ఈ పరిణామాలు తలెత్తేవి కావు. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే కోర్టు తీర్పును అమలు చేయండి, మళ్ళీ ఇటువంటి మరణాలు తలెత్తకుండా చూడండి. రెండోది వాళ్ళందరం అడుగుతున్నాం, వీలైనన్ని పరీక్షా కేంద్రాలు పెట్టండి, వీలైనన్ని వైద్య కేంద్రాలు పెట్టండి. హైదరాబాద్లోనే ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయో అన్నింటినీ వాడుకోవచ్చు. వాళ్ళు చెప్పిన గచ్చిబౌలి దవాఖానకు మనం ఇవాళ వెంటనే వైద్యులను నియమించవచ్చు, దాన్ని పనిలోకి తీసుకోవచ్చు. ఛాతీ దవాఖానను మనం ఇంకా బలంగా చేసి దాన్ని కూడా ఇవాళ ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక నిర్లక్ష్య వైఖరితో ఉంది. నిజామాబాద్లో ఒక టీచింగ్ హాస్పిటల్, రిమ్స్ హాస్పిటల్ ఆదిలాబాద్లో ఉంది. ఏ ఒక్క సౌకర్యాన్ని కూడా ఉపయోగించకుండా మొత్తం భారాన్ని ఇవాళ గాంధీ ఆసుపత్రి మీద వేయటం వల్ల అటు వైద్యులకు నష్టమవుతుంది, ఇటు పేషెంట్స్కు కూడా అన్యాయం అవుతున్నది. ఈ పరిస్థితి పోవాలి. ఇప్పటికైనా గవర్నమెంట్ తన వ్యూహాన్ని మార్చాలి. ప్రజల ప్రాణం ఇంత సీరియస్గా ఆలోచించవలసిన అంశం ముందుండగా ఇవాళ నియంత్రిత వ్యవసాయమని మీటింగులు, ఇట్లా అన్ని అనేకమైన అంశాలు రైతులకు తెలియదా? వాళ్ళు ఏం పంటలు వేయాలి, ఎట్లా వేయాలో ఓ జాగ్రత్త అధికారులకు అప్పజెప్పి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి విషయాల మీద దృష్టి పెట్టాలి కదా. మనుషుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉండేది కదా. ఇవాళ నిర్లక్ష్య వైఖరికి మనం మనోజును కోల్పోయినాము. ఇది నిజంగా ప్రభుత్వం చేసినటువంటి హత్య తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి మీరు చెప్పిన మాటలతో నేను సంపూర్ణంగా అంగీకరిస్తూ ఇప్పటికైనా మనం మనోజుకు న్యాయం జరగాలి, భవిష్యత్తులో ఇంకే జర్నలిస్టుకు ఇట్లాంటి పరిస్థితి రాకూడదని చెప్పి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. న్యాయం కోసం మీరు చేసే ప్రతి పోరాటంలో కూడా మేము మీ వెంట ఉంటాం. మాకు మేముగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ మనోజ్కు నివాళులర్పిస్తూ సెలవు.